దీర్ఘంగా తీసుకొచ్చిన విషయాలను ఒక దాదాపు గంట సేపు కావాలని కాబట్టి ఎందుకు అవసరం అనేది కారణాలు. ఇక ఫైనల్గా నిదర్శనం మన కలెక్టర్ గారు శ్రీ శరద్ గారు వారికి అధ్యారంగం కానీ వైద్య రంగం కానీ తర్వాత చూసినా కూడా నేను సైతం అంటూ ముందు ఒక్కసారి గట్టిగా చెప్పదని స్వాగతం. ఇంతమంది ఒక మాట నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జైతేరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని జిల్లా ఏర్పడ మన డ్యూటీ అంతా లేదు, ఓకే డ్యూటీలో ఇది రాష్ట్రాలు ఇది చేయాలని చెప్పి అన్ని ఉండవు. కొన్నిసార్లు మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి నేను టీచర్ మాతో పాటు సాయంత్రం కూర్చొని మళ్ళీ వెళ్ళి డిజైన్ చేయించి వాళ్ళు మళ్ళీ ఏడు చేయాలి అప్రూవల్ తీసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దారులు ఉంటాయి. మనం ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఉన్నటువంటి విలేజ్లో ఫంక్షన్ అందరూ కూడా ఇక్కడ నుండి దాదాపు ఒక ఒక్కొక్కరు 100 నుండి 200 మందికి అవకాశం కల్పించేటువంటి అవకాశం తీసుకుంటారని. జైతాన్ని ఎంచుకోవాలి కారణం ఏంటంటే ఇక్కడ ఒక టీం వర్క్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తారు, ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంది. ఒక పిలుపుకు 1000 మంది స్పందిస్తారు ఒక పిలిపిస్తే, అలాంటి ఒక మంచి వాతావరణం జైతాన్ జిల్లాలో ఉంది కాబట్టి ఇదేనా. ఒక్కోసారి మనల్ని వేరే వాళ్ళు ఎవరు లేకపోతే మనకు మనమే ఓడిపోవాలి సార్, అప్పుడే మన బలాన్ని మనకు తెలుసు సార్, ఎవరు పొగడం మన. కాబట్టి ఆ రకంగా మీరు అందరు కూడా ఉన్నారు కాబట్టి ఈ రకమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతమంది చెప్పినట్టు కొంతమంది వాలంటీర్లు కూడా ముందుకొస్తూ ఈసారి మేము పిల్లలతో కొంత సాయంత్రం క్లాస్ ఇస్తాము, కొంత అవేర్నెస్ కల్పిస్తామని ముందుకురావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఒకరు నీలిమన్నని మాట్లాడాల్సింది కార్యక్రమం చేస్తున్నాను. అలాగే సిటీఓ సెక్టర్ సిటీఓ గారు దగ్గర ముఖ్యమైన సిటీఓస్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ వస్తే భారతదేశంలో ఉన్నటువంటి మన సనాతన సాంప్రదాయాలు మన సంస్కృతి చాలా గొప్పదైనటువంటి ఈ భరత భూమి మీద ఈ భరత గడ్డ మీద మనం పుట్టినందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే ఎంతో మంది ఋషులు వేదాలు మునులు వెలిసినటువంటి మన భూమి, అవతార ఋషులు వెలిసినటువంటి మన భూమి మన భరత మాత. మరి ఆ అవతార ఋషుల్ని కన్నటువంటిది ఒక మహిళ, మరి అలాంటి మహిళగా మనము జన్మ ఎత్తినందుకు మనందరం చాలా గర్వపడాల్సినటువంటి విషయం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి? ఏదో ఒక అద్భుత శక్తి మన దేశంలో ఉంది. మరి దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశాన్ని సమాజ నిర్మాణాన్ని శాసించేది నడిపించేది మనుషులే మనమే. అందులో మహిళల పాత్ర అనిర్వచనీయం, అద్భుతం, అమోఘం. మరి అలాంటి మహిళలందరూ ఇక్కడ మన జగిత్యాలలో ఒక నిశ్శబ్దాన్ని ఛేదించడానికై కొన్ని వేల తరాలు వందల ఏళ్ల నుంచి ఒక చిక్కు వీడని సమస్యగా ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని ఛేదించడానికై వచ్చినటువంటి మహిళా మెన్స్ట్రువల్ హైజీన్ డే కాదు.
మర్చిపోకూడదు. మరి దీని మీద ఫోకస్ ఎందుకు, దీని మీద మనమే ఎందుకు మాట్లాడాలి అంటే, ప్రభుత్వము ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేయగలుగుతుందో అప్పుడే సమాజ అభివృద్ధి జరుగుతుంది, దేశ అభివృద్ధి జరుగుతుంది. మరి సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే, విద్య వైద్యం రెండు రకాలుగా అభివృద్ధి చెందించినప్పుడే, ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనము దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతాం. మరి అందులో భాగంగా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, భారతదేశం ప్రపంచ దేశంలో అగ్రస్థానంలో ఉంది, అయినప్పటికీ మనల్ని కొన్ని సామాజిక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో. మరి ఆ సామాజిక రుగ్మతలలో ఒకటి, ఈరోజు మనం ఈ నిశ్శబ్దాన్ని ఛేదించేటువంటి ఋతుస్రావం అని అందులో ఒకటి ప్రధానమైనటువంటి సమస్య. ఎక్కడైతే యూత్, యువకులు ఉంటారో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశ అభివృద్ధిలో యువకులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. దేశం అభివృద్ధి చెందాలంటే చిన్నపిల్లలతో సాధ్యం కాదు, ముసలి వాళ్ళతో వృద్ధులతో సాధ్యం కాదు, కేవలం యువకులు మాత్రమే. ఎలాంటి సమస్యనైనా అధిగమించి ప్రపంచ స్థానంలో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. మరి మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ, అది స్త్రీలైనా పురుషులైనా. మరి మనం ఈరోజు ఈ యొక్క నిశ్శబ్దాన్ని ఛేదించే ఋతుస్రావం గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం, అవగాహన అంటే, ముఖ్యంగా మనిషికి ఉన్నటువంటి నాలుగు అవస్థల్లో, బాల్యావస్థ, కిశోరావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధాప్యంలో, ఈ కిశోరావస్థ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి దశ. ఎందుకు కీలకం అంటే, చిన్నపిల్లవాడు అమ్మ కొంగు పట్టుకొని అమ్మ ఎట్లా చెప్తే అట్లా వెళ్ళిపోతాడు. తర్వాత ప్రౌఢ దశలో మనకు అన్ని తెలిసిపోతాయి, కానీ కిశోరావస్థ అనేది చాలా డేంజర్. అంటే మంచికి చెడుకు ఉన్నటువంటి ఒక మధ్య ఒక ఊగిసలాట. పిల్లలు ఈ 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులో ఏది మంచి ఏది చెడు, అడుగు ఎటు వేయాలి, ముందుకు వేయాలా వెనుక వేయాలా అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి వయసు. మరి ఆ వయసులోనే ఉండేటువంటి ఆర్థిక నిశ్శబ్దాన్ని ఛేదించిన నంబర్ వన్ మన సార్, ఆ నిశ్శబ్దం ఎక్కడ ఉండదు. ఎవరో ఒక అమ్మాయి కాగిత తండలో ముందు పట్టుకొని పోతుంటే అమ్మాయిని చీచి సిగ్గు సిగ్గు ఇంకా ముందడ చెంబ అని దాన్ని ఒక పోస్టర్గా మంచి మొత్తం రాష్ట్రమంతా ఒక వెను తిరిగి చూసే రకంగా ఒక పోస్టర్ డిజైన్ చేసి 90 రోజుల్లో 60,000 మందులు నిర్మింపజేసి జగిత్యాల జిల్లాను ఓడిఎంగా ప్రకటించేటువంటి ఒక ఉద్యమాన్ని, ఒక యజ్ఞాన్ని సాధించినటువంటి వ్యక్తి మన నాయకుడు శరత్ గారు. అదేకాదు ఎందరి మొన్న హ్యాట్రిక్, ఎస్ఎస్సీలో హ్యాట్రిక్ ఫలితాలు కావచ్చు, ఎక్సలెంట్ అవార్డు కావచ్చు, చాలా చాలా విషయాలు రెవెన్యూ రికార్డ్స్ పరంగా కావచ్చు, చాలా విషయాలు జగిత్యాల జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా మారుస్తున్నటువంటి కలెక్టర్ గారికి మరొకసారి స్వాగతం చేసి, అట్లాగే కలెక్టర్ గారికి తుడిభుజంగా ఉంటూ జగిత్యాల డీజీ గారు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఆడియో గారికి, అట్లాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి అనుకుంటున్నాము. రేపు స్కూల్ స్టార్ట్ అయ్యి జూన్ 25 దాకా, జూన్ మంత్ ఎండింగ్ దాకా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా టార్గెటెడ్ కిశోర బాలికలు అనేటువంటి రకంగా తీసుకెళ్లే దశలో మనం. సో ఈరోజు అందరి పండుగ. సో ప్రపంచంలో ఒక బిడ్డ పుట్టాలి అంటే పుట్టడానికి కావాల్సినటువంటి ఒక ప్రాసెస్ అంశాలు మీతో చర్చించడానికి నాకు అవకాశం వచ్చింది. సో చర్చించే ముందు మీరందరూ ఒక చిన్న చిరునవ్వుతో ఓ మంచి చప్పట్లతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. సార్ వచ్చారనుక ఒక్కసారి నాతో కూడా రెడీ. అర్థమైంది అర్థమైంది. జగిత్యా థ్యాంక్ యూ సో మచ్. స్వచ్ఛ భారత్ కానీ ఇతర అభివృద్ధి ఇండికేటర్స్, సూచీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పక్షాన జగిత్యాల గురించి మాట్లాడకుండా ఉండరు. జగిత్యాలలో జరిగినటువంటి అభివృద్ధి, జగిత్యాలలో మిషన్ మోడ్లో ఎలా అభివృద్ధిని సాధించాలి, అందుకు పునాది వేసినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చాలా చోట్ల
శరత్ సార్ గురించి, జగిత్యాల గురించి చెప్తూ ఉంటారు. అలాంటి జగిత్యాలలో ఈ పండుగ రోజు ఇక్కడ ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ఎంటైర్ టీమ్. సో ఇక్కడ ఈ మెన్స్ట్రల్ హైజీన్ గురించి మనం ఈరోజు కొత్తగా మాట్లాడుకోవట్లేదు. మేడం వాళ్ళు ఇంతకుముందు మాట్లాడే వాళ్ళు చెప్పారు, అంగన్వాడీ ఆశా టీచర్ ఎవరు చాలా సంవత్సరాలుగా మాట్లాడుతున్నాము. గత 10 రోజులుగా 15 రోజులుగా కూడా కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం కదండి. ఎవరన్నా ఒక ఉద్దేశం, చాలా ప్రోగ్రామ్ 10 రోజులుగా చేసినాం కదా, ఒక ముఖ్య ఉద్దేశం ఒకటోసారి ఎవరన్నా ఎవరన్నా కొంచెం చూడండి. రెండోసారి మళ్ళీ నేనే చెప్పేస్తా ఉద్దేశం. అరే పక్కలో మీరే చెప్పండి. పాటించకపోవటం వల్ల గర్భ సంచికి ఇన్ఫెక్షన్ అయ్యి క్యాన్సర్తో ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉద్దేశంగా తీసుకొని పరిశుభ్రత గురించి ఎక్కువ ప్రజల లోపల అవగాహన తీసుకురావాలని మెయిన్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందని నా ఉద్దేశం. ఇదే ఉద్దేశంతో మీరు ప్రోగ్రామ్ చేశారు అంతే కదా. ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందా? ఈ 10-15 రోజులుగా చేసినటువంటి ప్రోగ్రామ్ ఇంకా ఏదైనా ఇది కేవలం ఈ రోజును అంటే మగవాళ్ళందరూ మాట్లాడు ఈ రోజు ప్రోగ్రామ్ మా మేడం నుంచి చేయగలిగే సార్ కొద్దిగా ఇబ్బంది పడ్డా. అంటే సార్ గారు ముందు ఈ విషయాలు మాట్లాడటమా, మగవాళ్ళు వాళ్ళు అవ్వడమా అనేసి కొద్ది ఇబ్బంది ఈ రోజు అనిపించింది. కానీ అంటే మేము పర్సనల్గా పిల్లలకి మాత్రం అందరితో చర్చించుకోలేని ఒక నిశ్శబ్దాన్ని ఛేదించడం అనే కాన్సెప్ట్ మేము దాన్ని మేము తీసుకున్నాం సార్. అంటే మెయిన్గా మేము సార్ కిషోర బాలికలకి మెయిన్గా, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్లీగా మా దగ్గరికి అన్నమాట టీచర్స్ దగ్గరికి కానీ ఆశాస్ దగ్గరికి ఏమైనా వస్తారు కాబట్టి వాళ్ళతో మాతో ఇంటరాక్ట్ అయి ఉంటారు కాబట్టి ఎక్కువగా మేము ఆ పిల్లలకి ఏంటంటే నిజంగా వాళ్ళకు ఒక అమ్మతో కూడా షేర్ చేసుకోలేదు కొన్ని విషయాలు. అలాంటి విషయాలపై మేము ఈ నిశ్శబ్దాన్ని చర్చించడం అంటే ఈ విషయాన్ని మనం అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ వాళ్ళ లోపల మేము మెయిన్ కలిగిస్తాం సార్. అంటే ఈ విషయం టాపిక్ మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ టాపిక్స్ ఏవి పర్సనల్ టాపిక్ కాదు అనేది అర్థమవుతుంది. ఒక అమ్మాయి, ఒక చిన్నారి, తనకి 9వ క్లాస్ అమ్మాయి, పాఠశాలకు వచ్చింది, పాఠశాలకు వచ్చి కూర్చుంది, పాఠం వింటూ ఉంది, సడన్గా అమ్మాయికి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయింది. తన దగ్గర ప్యాడ్ లేదు, క్లాత్ లేదు, ఏమీ లేదు. టీచర్ దగ్గరికి వెళ్ళింది, సైలెంట్గా మేడం అనింది. మేడం ఏం చేసింది? కోపో అనింది. సో ఆ అమ్మాయికి మేడంకి మధ్య ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ అమ్మాయి బయట వెళ్ళిపోయింది, ఒక హాఫ్ డే స్కూల్కి అబ్సెంట్, హాఫ్ డే. అర్ధ రోజు సుకన్య అనే అమ్మాయి హాఫ్ డే స్కూల్కి ఆబ్సెంట్ అయింది. ఎవరికి నష్టం లేదు, ఎవరికైనా నష్టమా అమ్మా? లేదు. సుకన్యకి ప్రతి నెల మెన్స్ట్రేషన్ అవుతారా? అవుతారు కదా. 10 నెలల్లో హాఫ్ డే క్లాస్ పోతే 5 రోజులు, సంవత్సరంలో 5 రోజులు క్లాస్ పోయిందా? సుకన్యకి ఒక అమ్మాయికి మెన్స్ట్రేషన్ అవుతారా? లేదు. గీత, స్వాతి, సుధా, లత ఇట్లా చూసుకుంటే ఒక పాఠశాలలో మెన్స్ట్రేషన్ ఆ రోజు అవుతుంది అని అమ్మాయికి తెలీదు. తెలియకపోవడానికి కారణం ఋతుచక్రం, మెన్స్ట్రల్ సైకిల్ అన్న దాని మీద అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా ప్యాడ్ కానీ క్లాత్ కానీ అమ్మాయి క్యారీ చేయలేదు. అంతేనా అమ్మా? అంతే కదా, ప్యాడ్ కానీ క్లాత్ కానీ. ఇక్కడ స్పష్టంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఒక విషయం, నా ఉద్దేశం నేను పాఠశాలల్లో వెళ్ళి ఋతుచక్రం మీద అవగాహన కలిగిస్తాను. కలిగించడానికి గల ముఖ్య ఉద్దేశం 1, ప్రతి అమ్మాయికి కూడా తన ఋతుచక్రం గురించి స్పష్టమైనటువంటి అవగాహన, నాలెడ్జ్ ఉండాలి. 1. 2, నాకు 28వ తేదీ పీరియడ్ వస్తుంది లేదా 31వ తేదీ పీరియడ్ వస్తుంది, ఈ నెల 6వ తేదీ పీరియడ్ వస్తుందని తెలిస్తే ముందుగానే ఆ అమ్మాయి సేఫ్ మెజర్ని క్యారీ చేయాలి. చేయాలా లేదా అమ్మా? ఉమెన్ అయినా అడోలసెంట్ గర్ల్స్ అయినా చేయాలా? ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తే దీన్నే మనం సూచీలు అంటాం. 1, మెన్స్ట్రేషన్ టైంలో తనకి ఎప్పుడు మెన్స్ట్రేషన్ వస్తుంది అని తెలియాలి. ఇలాగా జగిత్యాలలో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలుసా? అందరికీ తెలియదు కదా, తెలియదు కదా. మన ఉద్దేశం మేబీ రేపు అవగాహన కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తారు, మన అవగాహన కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తాము. జగిత్యాల జిల్లా అనేక రంగాలలో ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు దానికి ఇంకొంత సరికొత్తమైనటువంటి ఉత్సాహాన్ని నింపాలి అంటే స్త్రీ యొక్క ఆరోగ్యం, అడోలసెంట్ గర్ల్స్, సో ఎదిగినటువంటి ఆడబిడ్డ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.
వాటికి సంబంధించి కొన్ని సూచీలను మనం పొందుపరుచుకోవాలి. నెంబర్ వన్, ఋతుచక్రం మీద అందరికీ అవగాహన ఉండాలి. రేపు ఒక 6 నెలల తర్వాత కిషన్ స్వామి సార్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక సర్వే చేస్తారు. గ్రామాల్లో ఉన్న ఉమెన్ అందరికీ ఎంతమందికి ఋతుచక్రం మీద అవగాహన ఉంది వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ మీద? 100కి 100%, ఇది విజయం అంటే. కరెక్టా కదా అమ్మా? అవగాహన చేసేయడం చాలా ఈజీ, ప్రజెంటేషన్ పెట్టుకోను మాట్లాడి మైక్లో, కానీ ఏమి సాధించామన్నది చాలా ముఖ్యం. నెంబర్ వన్, ఋతుచక్రం మీద అవగాహన. నెంబర్ టూ, మెన్స్ట్రేషన్ టైంలో వాళ్ళ దగ్గర సేఫ్ మెజర్ని క్యారీ చేస్తున్నారా లేదా. నెంబర్ త్రీ, ఉన్నప్పటికీ కూడా ఆ చిన్నారి ప్యాడ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ వెళ్ళి మార్చుకోవడానికి అనువైన వాతావరణం లేదండి. మీ పక్కవాళ్ళని కట్టాలి, అందరూ పైన కూర్చున్నారు. మనీదాన్ని తీసుకెళ్ళి చెప్పడం లేదు, గట్టిగా చెప్పండి ఒకసారి, అది పూర్తి అది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఏవైతే మెయిన్గా మెన్సల్ హైజీన్ మేనేజ్మెంట్ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలి. నెంబర్ టూ, మెన్స్ట్రేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి హైజీన్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం పూర్తి స్థాయిలో. మీరు తప్పట్లు అడ్డచ్చమ్మా. ఋతుస్రావ కాలంలో ఎలాంటి పరిశుభ్రత పాటించాలి, ఎలాంటి అవగాహన ఉండాలి అనే మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనేటట్టు చేసిన ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చేసిన మణికంఠ గారికి ఇప్పుడే చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. కానీ ప్రతి గ్రామంలో మీరు పనిచేసే ప్రదేశంలో ఆ ప్రాంతంలో నువ్వు ఒక చేంజ్ ఏజెంట్గా మారాలి, మార్పుకి శ్రీకారంగా నువ్వు ఉండాలి. కానీ ఇక్కడే మణికంఠ గారికి విచ్చేసి మీతో మాట్లాడేస్తుంటే ఒకరు మొక్కలు ఇట్లా చాటేస్తున్నారు, ఒకరు నవ్వుతా ఉంటే ఇంకొకరు నవ్వుతున్నారు, ఒకరు చెప్తుంటే ఏం చెప్తారని చూస్తున్నారు. అంటే ఇంకా సిగ్గుపడే తత్వం, ఇంకా మనసులో ఉండేది బయటకు చెప్పలేని తత్వం మరి మీ దగ్గరే ఉంటే మీరు మార్పుకి శ్రీకారం ఎలా అవుతారు? ఇది మీకు జరగటం లేదా, మా ఇంట్లో నాకు సగభాగమైన అర్థాన్ని కూడా జరుగుతుంది, మా అమ్మాయి కూడా జరుగుతుంది, మీ అమ్మాయికి జరుగుతుంది, మీ అక్కకు జరుగుతుంది, మీ చెల్లెకి జరుగుతుంది, మీకు జరుగుతుంది. మరి దీనికి మీద ఎందుకమ్మా నిశ్శబ్దం ఎందుకు, ఛేదించడం ఎందుకు, ఈ సామాజిక గోప్యత మా ఆడేవాళ్ళు ఎందుకమ్మా? వై మరి ఇది బాధ్యత మన మీద లేదా? మీరు లేనప్పుడు జరిగింది ఓకే, ప్రజలు పెరిగారు, జనాభా పెరిగింది, ఉద్యోగాల కోసం ప్రజలు అడిగారు, డిపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఆ ప్రజలకు సేవ చేయడానికి మన ఉద్యోగాలు కల్పించబడ్డాయి, కాబట్టి మన ఉద్యోగం ఇక్కడ సేవ చేసే భాగ్యం వచ్చింది. మరి అలా వచ్చినప్పుడు మనం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మహమ్మారి అట్లనే ఉంచున్నాము, మాట్లాడకుండా ఉన్నామా అనేది ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మహిళ తెలుసుకున్న మహిళ తెలియ చేస్తామని కంకణ కట్టుకున్నప్పుడు, కంకణ పద్ధులైనప్పుడు
ఈ కార్యక్రమం విజయవంతమైతుంది కానీ ఏదో వచ్చాం ఏసీ హాల్లో కూర్చున్నాం విన్నాం ఏర్పోయినాం ఇది కాదు. అరే యూ బికమ్ ఏ మార్పుకి శ్రీకారం నువ్వు కావాలి. నీ వల్ల 10 మంది 15 మంది 20 మంది మారాలని తెలియాలి. అప్పుడు నిజమైన సంతోషం, నిజమైన చేసిన పనికి శ్రీకారం, నిజంగా మంచిగా తృప్తిగా నిద్ర కూడా వస్తుంది. ఈ రోగాలు దగ్గరికి చేరు. నీకు ఆ భగవంతుడు మంచిగా ఆశీర్వాదం చేస్తాడు. ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేయని పనికి 10 మంది మంచి కోసం చేస్తున్నావు కాబట్టి ఆ పైన నువ్వు చూసుకుంటాడు. అది మీ దాంట్లో రావాలి. ఈరోజు పరిస్థితి నేను ఎక్కడో చదివాను 88% మైనది ఈ దేశంలో మన జిల్లాలో కావచ్చు. శానిటరీ సేఫ్ నాప్కిన్స్ వాడటం లేదు. 88% 123 కోట్లు 63 కోట్లు 85% అంటే 53 మైనది దీనికి వాడటం లేదు. 23 అంటే 2,30,00,000 స్కూలుకు పోయే పిల్లలు, కాలేజీకి పోయే పిల్లలు కాలేజీకి మానేస్తున్నారు, స్కూల్కి మానేస్తున్నారు. 23 మిలియన్ అంటే 2,30,00,000 మంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రుగ్మత? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇంటి నుంచి స్టార్ట్ అయింది, నీ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు స్కూల్ పిల్లలు కోరు? వాళ్ళ అమ్మ కూడా పక్కన కూర్చుంటుంది కాబట్టి ఈమె కూడా కోరు. ఆ వయస్సు పీరియడ్లో అమ్మ కూడా పక్కన కూర్చుంటుంది. ఓ ఈ పీరియడ్లో కూర్చోవాలా, ఓకే నేను కూడా కూర్చోవాలా, స్కూల్ పోయింది కాలేజీ పోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంటి నుంచి స్టార్ట్ అయింది. ఇంట్లో మొదలైంది సమస్య, వేరే దగ్గర కాదు. ఇంట్లో సంస్కారం బాగుంటే నువ్వు ఉదయమే లేస్తే నీ పిల్లవాళ్ళు లేస్తారు. నువ్వు బాగా తయారైతే వాళ్ళు వచ్చి తయారైతే, నువ్వు రోజు 2 స్నానాలు చేస్తే ఆమె 2 స్నానాలు చేస్తుంది, అబ్బాయి 2 స్నానాలు చేస్తుంది. నువ్వు మంచిగా చేసుకుంటే ఆమె బాగుంటుంది. ఇంట్లో ఉండాలా? రోజు నువ్వు పూజ చేస్తే వాళ్ళు పూజ చేస్తారు. నువ్వు మంచిగా నీ తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు. నువ్వు కూలిపోయి ఉంటే వాళ్ళు కూలిపోయి. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రారంభం? ప్రారంభం ఇంటి నుంచి ప్రారంభమైంది. మరి ఇంటి ఇల్లాలు బాగుంటే మొత్తం బాగుంటుందని చాలా బాగా చెప్తాం కదా మనం. ఓ కథ ఎట్లా చెప్తారు? ఇంటి ఇల్లాలు చదివితే ఇల్లంతా చదివినట్టే, సమాజం చదివినట్టే. ఇంటి ఇల్లాలు బాగుంటే ఊరంతా చదివినట్టే, అందరూ చదివినట్టే. మరి ఇంటి ఇల్లాల దగ్గర ఉన్న సమస్య బయట చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు ఋతుస్రావంలో ఎందుకు జరగదమ్మా? మీరు నేను కూడా ఊరి నుంచి వచ్చినాను, మీరు కూడా చాలా ఊరి నుంచి వచ్చినారో పట్టణాలు నాకు తెలియదు. కోడి గుడ్లు, కోడికి గుడ్లు పెడతారు. సింపుల్ మీనింగ్ చెప్తాను. కోడి గుడ్లు పెడతా, వదిలిస్తాం గుడ్ల తర్వాత. కోడి గుడ్లకి ఏమో పిల్లలు పడతాయి. కోడి గుడ్లలో ఏమైనది వట్టి చెడిపోయినా ఏమంటుందా? చీగులు అది బయటకు వస్తుంది. సిమిలర్గా అది చెడిపోయింది. సో మీ ఆరోగ్యం కోసం భగవంతుడు మహిళ ఆరోగ్యం కోసం చెడు రక్తాన్ని ఎప్పటికప్పుడు బయటికి తీసే ప్రక్రియలో మిమ్మల్ని గుర్తించినారు. మరి ఆ చెడు రక్తం ఏదైతే ఉందో నెలకు ఒకసారి క్లీన్ చేస్తారు మీ బాడీని. నీ బాడీ పరిశుద్ధమై ఆరోగ్యవంతంగా ఉండటానికి భగవంతుని ఋతుస్రావనే ఋతు పీరియడ్ చక్రాన్ని తీసుకొచ్చినారు. ఆ తల్లికి ఉండకూడదని చెప్పి మీ ఆరోగ్యం బాగుండాలని తీసుకొచ్చారు. మీరేం చేస్తున్నారు? ఇక దాన్ని అక్కడ పనికిరాని ఉండమని, అదే గుడ్డతోటి మనం అది పీల్చుకుంటే చాలా వాటర్ లాగుతుంది కదా, పీల్చుకుంటే చాలని చెప్పి దాన్ని
మీరు అడ్డంగా వేసుకుంటారు, వేసుకున్నారు బాగుంది, దాన్ని మళ్ళీ తీసేది లేదు. 4 గంటలు కాలేదా, సంవత్సరం నెల కనీసం రోజు 2 రోజుల్లో మార్చుకుందాం, 6 గంటల్లో మార్చుకుందాం, 12 గంటల్లో మార్చుకుందాం అంటే మార్చు. అది ఆల్మోస్ట్ ఫ్యాడ్, అది గమ్ములాగా తయారైంది. ఈమె ఎక్కడ చదువుతారు ఇక కదిలితే రాష్ట్రంలో ఉంటుంది, నడిస్తే రాష్ట్రంలో ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి పాపం వాళ్ళకు బయటికి పోలే పరిస్థితి, అందుకే వాళ్ళు పెట్టేది వేసుకున్నారు ఏదో ఉందా, దాన్ని మళ్ళీ కడిగేది లేదు, దాన్ని మళ్ళీ తీసేది లేదు. ఎప్పుడో నీళ్ళని మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ పెట్టేయటం, అక్కడే పక్కనే కూర్చోవడం. ఇక బయటకి ఈ ఊళ్ళో ఏమంటారు, ఓ ఈ పీరియడ్లో బయటకు వెళ్ళదు, ఎందుకు వెళ్ళదు, చదగదు. వెళ్తే ఆ నీటి లాగా బయట పడుతుంటుంది, లేకపోతే నువ్వు ఇన్కన్వీనియంట్, అసౌకర్యంగా ఉంటుంది నడిచేటప్పుడు, నీకు సౌకర్యంగా ఉండదు, అందుకని బయటికి పోవు. మరి ఈరోజు మీరు మీరు బయటకు వచ్చినాక మీరు మరి మీరందరూ నేను బయటకు వచ్చినాను, మీరు అట్లా ఉండిపోతున్నారా? మరి మనం ఉండాలనుకుంటుంది, మరి తెలియని వాళ్ళకి తెలియజేయడం మన బాధ్యత కదా. సో బాధ్యతగా తీసుకోండి, ముఖ్యంగా పనికిరాని బట్టలు వాడడం. అక్కడ ఏ బట్ట ఉంటే ఆ బట్ట పోనీ, ఆ బట్టలు వాడేటప్పుడు కడిగి మళ్ళీ వేడి చేసి మళ్ళీ మంచిగా చేసుకుంటారా? అది లేదు. వాడిన బట్టని కనీసం అది చేసుకున్న తర్వాత కనీసం 4 గంటలకు 5 గంటలకి మార్చుకోవాలి. కొంతమంది చాలా చూసుకుంటారు, నేను నాప్కిన్ లాగా కూడా చూసేవాళ్ళు ఉన్నారు, ఒక 20-30 గుడ్డలు తీసుకొని ఇప్పుడు ఇంట్లో చూడండి 20-30 గుడ్డలు కట్ చేసుకుంటారు, ఇది నాలుగు కట్ చేసుకొని మళ్ళీ ఉతికేసి మంచిగా వేడి నీళ్ళ పెట్టి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చేసుకునేవాళ్ళు ఉన్నారు. అట్లా 2 నిమిషాలు వాటి తర్వాత పడేసుకునేది ఉన్నారు. మరి ఆ తల్లి ఆరోగ్యం చూడు, అవమానం లేక బాధపడుతున్న వాళ్ళ ఆరోగ్యం చూడు. ఎక్కడ ఇది డిసీజ్, మీకు ఎక్కడ వ్యాధి స్టార్ట్ అయింది, ఎప్పుడైతే డైరెక్ట్ అటాక్, ఇది వేరేది కాదు, డైరెక్ట్ అటాక్, అన్ని క్రిములు చేరిపోతాయి. వాసన వస్తుంది, అసౌకర్యంగా ఉంటుంది, మీకు డైరెక్ట్గా ఈ రోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకో కొంతమంది చెప్పిన వైట్ డిశ్చార్జ్ ఆ డిశ్చార్జ్ అంటారు, మరి ఇలా జరిగినప్పుడు వైట్ అయింది, ఆ వైట్ వల్ల తీర్లు పడిపోతుంది. సో కొంచెం మీరు పరిశుభ్రతపైన గుడ్డలు, ఆరోగ్యం బాగలేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్. ఆ తల్లి చికెన్ తినటం కాదు, ఇంట్లో మటన్ తినటం కాదు, గట్టిగా బట్టలు వేసుకోవడం కాదు, ఆ శానిటరీ ప్యాడ్స్ దొరుకుతాయి బజార్లో మస్తు ఉదయే అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్త్, ఈ 3 డిపార్ట్మెంట్ కూర్చొని ఆ గ్రామంలో మీటింగ్లు పెట్టి సమావేశాలు పెట్టి ఐకేపీ మీటింగ్ జరిగిందంటే ఫస్ట్ ఎజెండా మొదటి అంశం చర్చ ఏది చేయాలంటే ఇదే చేయాలి. ఏ చిన్న సంఘాల మీటింగ్ కానీ పెద్ద సంఘాల మీటింగ్ కానీ మొదటి అంశం ఇదే జరగాలి. అంగన్వాడీ వర్కర్స్ తల్లుల మీటింగ్ పెట్టినంటే మొదటి అంశం ఇదే జరగాలి. ఏ టీమ్స్ మీటింగ్ పెట్టారంటే మొదటి అంశం ఇదే ఉండాలి. ఆ విధంగా మీరు మీరు పనిచేసే ప్రాంతంలో ఒక టీం లాగా చేయగలిగితే ఈ మార్పు అందరికీ బాధ పెట్టే అంశమైంది, అందరికీ బాధ అందరూ బాధపడుతున్నారు అని కొంచెం చెప్తే ఆటోమేటిక్గా బయటకు వస్తారు. ఆ చెప్పే మహానుభావులు లేరు, చెప్పే మహానుభావులు మీరు కావాలి. అయితే పక్క ఎంతమంది చేయగలుగుతారు, దీని మీద దృష్టి పెట్టాం.
అట్లీస్ట్ చివరికి దీంట్లో ఉన్న అంశాలు మీరు చెప్పినా చాలు, అంటే అందరూ ఒకే విధంగా చెప్పేటోళ్ళు ఉండరు కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ నేను చెప్పే అంశంలో సార్ ఏం చెప్పారంటే మళ్ళీ చెప్పమంటే కొందరు 50% చెప్తారు, కొందరు 10% చెప్తారు, కొందరు 20% చెప్తారు. మీ లెవెల్లో ఫీల్డ్ విజిట్ చేయండి, రివ్యూ చేసుకోండి. నాకు నెలకు ఒకసారి నేను క్లస్టర్ వైజ్ మీటింగ్ పెడతానా, మండల వైజ్ మీటింగ్ పెడతానా, మూడు మండలాలు పెడతా, పెద్ద ఇష్యూ ఏం కాదు నాకు. ఓన్లీ లిస్ట్ తీసుకోవటం చేయటం, ఏం లేదు. అది నెలకు ఒకసారి నేను పెడతాను. సో 15 రోజులు ఒకసారి మీరు బాధ్యత తీసుకుంటే పెద్ద ఇష్యూ కాదు. నీలిమ లాంటర్ని తీసుకెళ్ళండి, అవగాహన కల్పించండి. ఆ విధంగా కల్పిస్తే ఇది పెద్ద మన చేతిలో పని. అమ్మ ఎవరు చేయింది పని, ఎవరు ఇంకా శ్రీకారం చుట్ల. ఇప్పుడే మన మణికంఠ గారు చెప్తున్నారు, సార్ ఇది చాలా ప్రమాణంగా ఉంది, ఇది వాట్సాప్లో పెడితే మొత్తం జిల్లా అందరూ దేశం అంతా దీన్నే పాటిస్తారు సార్ అంటున్నారు. వేరే జిల్లా సార్ క్లోజ్ అప్ తీస్తాం. Thank you.